ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. చెప్పండి, ప్రధానమంత్రి గారి ఉపన్యాసం అంటే ఖచ్చితంగా భారతదేశం మొత్తం అందరు ఎదురు చూస్తూ ఉంటారు. ప్రత్యేకమైన సందర్భం అదేంటంటే ఆంధ్రప్రదేశ్ని ఈ 5 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో వీళ్ళు అధికారాన్ని దుర్వినియోగం చేసి అంధకారంలో నెట్టేశారు. ఆ వివరాలు, ఆ విషయాలు, వాటి గురించి సమగ్రమైన సమాచారం ఖచ్చితంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర ఉంటుంది. గతంలో జరిగిన మా చర్చల్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ గురించి ఆయనకు ఎంతో ఆవేదన ఉంది, అభివృద్ధి చెందాలని ఉంది. దానికి సంబంధించిన కొన్ని అంశాలపైన ఖచ్చితంగా రేపు మాట్లాడతారనే నమ్మకం మా అందరిలోనూ ఉంది. ఇంకొక 2 రోజులు